हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल श्रावणी तनोज मैं रोज रोयल बिर्यानी एला चाहो ने हाफ केजी आनियन्स तीसुकोनी सन्नगा तरिगी इला क्रश चेसुकोनी पक्कन पेट्टुकोवाली तर्वात इलांटि ओक पात्रलो आनियन्स वेयडानिकि सरिपड़ा नूने वेसुकोनी अवि गोल्डन कलर वच्चेंत वरकु फ्राई चेसि पक्कन पेट्टुकोवाली नेनु इप्पुडु चेप्पबोये क्वांटिटी हाफ केजी रोयलु हाफ केजी रईस कि सरिपोतुंदि। తర్వాత 5 పచ్చిమిర్చి అర కప్పు పుదీనా అర కప్పు కొత్తిమీర అర చెక్క నిమ్మరసం అర కేజీ రొయ్యలు రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ ఫ్లవర్ నాలుగు దాల్చిన చెక్కలు ఆరు లవంగాలు ఒక రాతి పువ్వు ఒక జాజికాయ ఒక జాపత్రి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అర చెక్క నిమ్మరసం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిపెట్టిన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి 350 గ్రామ్స్ ఆనియన్ తగినంత ఉప్పు 2 స్పూన్స్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 250 ml పెరుగు వేసి స్పైసెస్లో ఉన్న అరోమా అంతా రొయ్యలకు బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి। నేనైతే చేతో బాగా మిక్స్ చేశాను మీకు అదే సజెస్ట్ చేస్తాను। తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి 3-4 గంటలు లేదా వీలైనంత సేపు మగ్గనివ్వాలి। అవి మారినేట్ అయ్యాక 2 లీటర్ల వాటర్ తీసుకొని ఇలా బిర్యానీ ఐటమ్స్ 2 పచ్చిమిర్చి ఉప్పు 1 స్పూన్ నెయ్యి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి। ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి సముద్రం నీరంత ఉప్పగా ఉండేలా। ఈ లోపు 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి ఎసరు బాగా మరిగాక అందులో వేసేయాలి। ఈ రైస్ ఉడికే లోపు స్టవ్ స్లిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని మనం రొయ్యలు కూడా ఉడికించేద్దాం। స్టవ్ స్లిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని రొయ్యలు మాడకుండా బాగా ఉడికించాలి। రైస్ 70% ఉడికాక 90% కుక్ అయిన రొయ్యల్లో వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి। कलर जस्ट गुड लुक कोसम मात्रमे अदि मी चॉइस। कोत्तिमीर तरुगु कोंचेम बिर्यानी मसाला कोंचेम गरम मसाला मिगिलिन फ्राइड आनियन सरिपड़ा नेय्यि वेसी मूत पेट्टि 5 निमिषालु लो फ्लेम लो 2 निमिषालु हाई फ्लेम लो उंची स्टव आपेयालि। 15 निमिषालु स्टव मीद अलागे वदिलेसी तीसी सर्व चेसुकोंडि। अमेजिंग प्रॉन्स बिर्यानी रेडी। थैंक्स फर् वाचिंग। प्लीज़ लाइक अंड सब्सक्राइब।